ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభించింది. మరి అనేక మంది వర్గాలు ఇబ్బంది పడుతున్నారు. అందులో ముఖ్యంగా ఉపాధి కోల్పోయినటువంటి కార్మికులు, అన్ని రంగాల కార్మికులు కూడా ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. కనుక కార్మికులందరికీ కూడా ప్రభుత్వం తరఫున 5,000 ఇవ్వాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే కరోనా వైరస్లో మరి ఫ్రంట్ వారియర్స్గా ఉన్నటువంటి మరి వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి ప్రాణాలు తెగించి పనిచేస్తున్న డాక్టర్స్ కానీ, శానిటరీ వర్కర్స్ కానీ, పోలీసు కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, రెవెన్యూ పరిస్థితి సిబ్బంది వీళ్ళందరినీ కూడా 50 లక్షలు మరి ఇవాళ ఇన్సూరెన్స్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇవాళ జర్నలిస్టులు ఇవాళ వాస్తవాన్ని మరి బయట తీయాలంటే జర్నలిస్టులు అవసరం. అందుకని చేత జర్నలిస్టులు కానీ, మీడియా ప్రతినిధులు కానీ వీళ్ళందరికీ కూడా 50 లక్షలు ఇలా ఇన్సూరెన్స్ చేయించాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ కోవిడ్కి సంబంధించి ఈ మరణించిన వారందరికీ కూడా 10 లక్షలు ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే మద్యం షాపులు బంద్ చేయాలి. దీనివల్ల ఇలా కరోనా వైరస్ రాష్ట్రంలో పెరుగుతుంది. వందలాది మంది ఇలా షాపుల దగ్గర గుమ్ముకూడి మరి కరోనా వైరస్ని పెంచడానికి కారకులవుతున్నారు. అందుచేత మద్యం షాపులను కూడా మరి ఆఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అలాగే ఇవాళ ప్రభుత్వ పరంగా కొన్ని కార్యక్రమాలు ఇస్తున్నారు. ఆ కార్యక్రమంలో 100 మందిని పిలిపించి ఇవాళ కార్యక్రమం పాల్గొనడం వలన, ఇవాళ వైసీపీ నాయకులు ఇవాళ కార్యక్రమం చేయడం వలన ఇవాళ ప్రజల్లో కూడా అనేక మరి కరోనా వైరస్ పెరిగి అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది కన్నా, అలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు మరి బయటకు వచ్చి ప్రజలు పోగు చేసి మీటింగులు పెట్టే కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అలాగే హాస్పిటల్స్లో ఇవాళ మెరుగైన వైద్యం అందించాలి. పిహెచ్లో కానీ కరవ హాస్పిటల్లో కొన్ని మెరుగైన వైద్యం అందించాలి, మందులు ఇవ్వాలి, అలాగే ఆక్సిజన్ ఉండాలి. ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అలాగే కోవిడ్ హాస్పిటల్ తీసుకుంటే, కోవిడ్ సెంటర్స్ తీసుకుంటే ఎలాగడ సరైన ఫుడ్ పెట్టట్లేదు, మందులు ఇవ్వట్లేదు, డాక్టర్స్ అయితే చూడటానికి జడిసిపోతున్నారు, నర్సెస్ అయితే ఇబ్బంది పడుతున్నారు. వారికి కావలసిన సామాగ్రి ఇచ్చి ధైర్యంగా మరి ముందుకెళ్లే విధంగా వారికి మరి ఏదైతే పనిముట్లు అవసరమో వారందరికీ ముందుకు ఇచ్చి ఇవాళ అందరినీ కూడా ధైర్యంగా వైద్యం చేసే విధంగా, వారు కూడా ప్రభుత్వం మనోధైర్యం కల్పించే విధంగా ఇలా ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే పెట్రోల్ డీజిల్ పెరిగిపోయి ఇవాళ కోవిడ్ టైంలో మరి ఇవాళ అందరూ కూడా ఆర్థిక ఇబ్బంది పడే పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ పెంచడం జరిగింది. జీఎస్టీ రాష్ట్ర ప్రభుత్వమే పెంచింది, దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అలాగే ఇవాళ విద్యుత్కి సంబంధించి బిల్లులు కట్టలేని పరిస్థితులు ఇవాళ ఉన్నారు. ఎక్కడికి కూడా కార్మికులు బయటకు కట్టలేదు, పనులు లేవు. అందుచేత కరెంటు బిల్లులు కూడా మరి ఈ సమయంలో రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరికి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా ఓ 10 లక్షలకి ఇన్సూరెన్స్ పేదవాడికి ఇన్సూరెన్స్ చేయించే బాగుంటుందని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం ఈ డిమాండ్లన్నీ కూడా అంగీకరించి ఇలా రాష్ట్ర ప్రజల శ్రేయస్సుని కోరవలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా వైరస్ ఉన్న పక్కన పెట్టి ఆయన రాజధాని మార్చాలి, లేదా ఎన్నికల కమిషనర్ మార్చాలి, లేదా ఇతర కార్యక్రమాలు చేయాలి అని ఆలోచనతో ఉన్నాడు తప్పించి ఈ కరోనా వైరస్ మీద సీరియస్గా తీసుకోవట్లేదు, సీరియస్గా తీసుకోమని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది.